మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది ముమ్మాటికి అక్రమ అరెస్ట్ అంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు దిగారు. భీమవరపాడు మాజీ సర్పంచ్ చాగంటి కృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట నాయకుడు చెరుకూరి నవీన్, బీసీ నేత కరేటి మాధవ, కొండాపురం పంచాయతీ ఉప సర్పంచ్ మణికుమార్లు ఆమరణ దీక్షకు కూర్చోగా వారికి టీడీపీ మండల, జిల్లా, రాష్ట్ర నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చంచల బాబు యాదవ్, యారం కృష్ణయ్య, పదర్ల తిమోతి, చెరుకూరి నవీన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి వెంకటాద్రి, పోకినేని రమేష్, ఓంకార్ రాగయ్య తదితరులు పాల్గొన్నారు. కూర్చుని అమరణ దాక్షి ముందు వచ్చేటువంటి చాగంటి కృష్ణ గారికి, మణి గారికి, నవీన్ గారికి మదన్ గారు ఒక విషయం నేను తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని గత 34 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గత 4 సంవత్సరాలుగా ఏ రూపంలో సరే అరెస్ట్ చేయాలని ఈ ప్రభుత్వం ఒక కక్ష మూలింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక అభియోగం వేసి అతని మీద కక్ష కట్టి ఒక దాంట్లో సరే ముద్దాయిగా చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేసును తెలుసుకుంటున్నా. ముఖ్యంగా 2021 నుంచి కూడా ఈ కేసులుంటే దాదాపు ఈ యొక్క 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసులో ఎటువంటి విచారణ చేయకుండా ఈ రోజు అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ 36 ముద్దాయి వ్యక్తిని ఈరోజు ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పేరు అక్రమంగా ఎఫ్ఐఆర్ లో చేర్చి ఎఫ్ఐఆర్ లో పేరు లేనటువంటి వ్యక్తిని నిరసనగా చూపించి అరెస్ట్ చేయడం న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదే తొలిసారి తెలుసుకుంటున్నా. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక అద్భుతమైన ప్రోగ్రాం. యువతకు ఉపాధి గాని, యువతకు ఉద్యోగాలు గాని దాదాపు 2,40,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే దాదాపు 90,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ, చెన్నై లాంటి రాష్ట్రాల్లో కూడా వివిధ ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు అని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటారు. మచ్చలేని మనిషి ఆయనకి ఏ విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా మచ్చ లేకుండా తిరిగిన మనిషికి మచ్చ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా అయ్యా? జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు 16 నెలలు చెప్పకూడదు అంటే నీకు ఎవరైనా సంగీభావం చెప్పారా ఆయన? మరి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈరోజు ఆదరణలు పొందుతున్నారు స్వామి. మరి నువ్వు ఆలోచన చేసి మరి ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు మరి మానుకొని నువ్వు మంచిగా బ్రతుకు నాయన, బ్రతికి మా ప్రజలు కొంచెం న్యాయం చేస్తామని చెప్పి నీకు ఓటు వేసి నేను గెలిపిస్తే నువ్వు ఈరోజు ఈ రకంగా అన్యాయం చేసి నువ్వేదో చేయాలనుకుంటా ఏమి చేయలేవు. కానీ త్వరలో మా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు, నీకు వడ్డీతో సహా మళ్ళీ కూడా చెల్లించదు దగ్గర ఉండని మనవి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఇది కేసే కాదు. 2,20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 80,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఇది ఏదో దీంట్లో అన్యాయం జరిగింది, దీంట్లో ఫ్రాడ్ జరిగింది. 270 కోట్లు అని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు 27 కోట్లకు తీసుకొచ్చాడు. ఆ 27 కోట్లు కూడా ఏదంటే అది మన పార్టీ ఫండ్ కింద ఇది అక్రమంగా వచ్చింది అని అని చెప్తున్నాడు. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి 300 కోట్లు వచ్చింది, అది కూడా అదే అక్రమం కదా అని. ఈరోజు ఎటువంటి తప్పు చేయకుండా రాజమండ్రి జైల్లో ఉన్న మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 33 రోజులు, అదేమంటే రాత్రి అంబట్ రాంబాబు అనే ఒక మంత్రి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఏమొరిగాడని చెప్పి మీరు ఇంతలా దీక్షలు చేస్తానని చెప్పి అన్నాడు. ఏది అబద్ధం? అమరావతి చంద్రబాబు నాయుడు కట్టడం అబద్ధమా? ఏది అబద్ధం? ఈరోజు సచివాలయం అమరావతిలో ఉండడం అబద్ధమా? ఇదే విధంగా హైకోర్టు అబద్ధమా? లేకపోతే అసెంబ్లీలో పాపం ఆయన కట్టుకున్న అసెంబ్లీలో ఆయన తిట్టడం ఏది అబద్ధం చెప్పండి మీరు. అదేవిధంగా రోజా గారు కూడా ఏ రోజు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని
భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని కూడా తిట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.